మొన్న నరేంద్ర మోదీ గారు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటారస్ సో ఇతనికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంటే ఈ వార్నింగ్లో ఏమిటి అంటే ఈ వార్తలు అంటే మీరు చూసే ఉండాలి కాంగో కాంగో అనబడే దేశములో ఇద్దరు పీస్ కీపర్స్ భారతదేశానికి సంబంధించిన సైనికులు శిశుపాల్ సింగ్ అంటారు అలాగే సాన్వాలా రామ్ విష్ణు అంటారు వీళ్ళిద్దరూ కూడా మీకు ఇక్కడ అంటే కాంగోలో మీకు యునైటెడ్ నేషన్స్ తరఫున యునైటెడ్ నేషన్స్ తరఫున అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో అని చెప్పి చెప్తారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక తొంభై వేల మంది సైనికులు స్థాయిలో అంటే యునైటెడ్ నేషన్స్లో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు వీళ్ళు తమ సైనికులను ఇలాగ పీస్ కీపింగ్ మిషన్స్ అని చెప్పి యునైటెడ్ నేషన్స్కి పన్నెండు పీస్ కీపింగ్ మిషన్స్ ఇవాళ ప్రస్తుతం ఉంది సో ఇందులో ఎక్కువగా మీరు చూసారనుకోండి ఆఫ్రికా దేశాలు ఆఫ్రికా దేశాలలో మీకు పరిస్థితులు చాలా చాలా దయనీయంగా ఉంటాయి అంటే మీకు తీవ్రవాదులు అనండి పోరాటదారులు అనండి సివిలియన్స్ ఆ ప్రభుత్వాల మీద తిరగబడడం ఇవన్నీ చాలా ఎక్కువ ఉండడంతో ప్రపంచ స్థాయిలో ఉండే సైనికులంతా కూడా ఈ దేశాలకు వస్తారు ఎవరి తరఫున యునైటెడ్ నేషన్స్ తరఫున వస్తారు వీటినే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని అంటారు సో వచ్చేవాళ్ళు వచ్చి అక్కడ ఆ దేశంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అక్కడ మీకు వయలెన్స్ అనేది ఉండకూడదు మీకు శాంతి భద్రతలు సో దాని యొక్క డ్యూటీ ఎవరిదంటే వీళ్ళదే అంటే వీళ్ళే దాన్ని పర్యవేక్షించాలి సో ఇలాగా భారతదేశానికి సంబంధించిన ఎంతోమంది సైనికులు మీకు ఇలాగ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్కి వెళతారు మీరు హయ్యెస్ట్గా చూశారనుకోండి బంగ్లాదేశ్ ఆరు వేల నాలుగు వందల నలభై ఏడు మంది సైనికులు మీకు బంగ్లాదేశ్ నుంచి ఇలాగా యునైటెడ్ నేషన్స్ పీస్ ఫోర్స్ ఫోర్స్లో ఉంటారు తరువాత మీకు నేపాల్ మూడవ స్థానములో భారతదేశం సో ఇప్పుడు మోదీ గారు ఏమంటారు అంటే నేను మిమ్మల్ని నమ్మి ఎవరిని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటారస్ నిన్ని నమ్మి నీ కమాండర్లను నమ్మి మా సైనికులను ఆ దేశానికి పంపించాం కాంగో దాకా పంపించాం ఇవాళ వాళ్ళిద్దరూ మరణించారు మరి దీనికి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు భారతదేశ ప్రధానమంత్రిగా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కానీ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా నువ్వు రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు తీసుకుంటావు వీళ్ళకి న్యాయము చేయి స్పీడీ జస్టిస్ అనేది నాకు కావాలి అని చెప్పి మోదీ గారు డిమాండ్ చేశారు సో ఇమీడియట్గా మీకు యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుడారస్ కూడా నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటానండి దయచేసి నాకు కొద్ది టైం ఇవ్వండి అని చెప్పి చెప్పడం అంటే ఇతను మ్యాక్సిమం ఏం చేయగలడండి కాంగో ప్రభుత్వాన్ని అడుగుతాడు సో అక్కడ ఏం జరిగింది ఇస్లామిక్ స్టేట్కి సంబంధించిన ఎం ట్వంటీ త్రీ గ్రూప్ అని చెప్పి ఒక గ్రూప్ వీళ్ళు తీవ్రవాదులు వీళ్ళు కాంగో దేశంలో ఎన్నో ప్రాంతాలలో గవర్నమెంట్కి సంబంధించిన ఆర్మీ సో దీన్నే కాంగోలీజ్ ఆర్మీ అంటారు అలాగే ఉగాండా ఆర్మీ వాళ్ళు ఇద్దరు కూడా కలిసి తీవ్రవాదుల మీద పోరాటాలు చేశారు చేసినప్పుడు ఏంటంటే మీకు గరిలా వార్ఫేర్లో ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి శత్రువు వస్తున్నాడు ఈ తీవ్రవాదులు వస్తున్నారో ఎవరికి తెలియదు సడన్గా అటాక్ చేయడము అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడము ఇదంతా కామన్గా కాంగోలో జరగడముతో మీకు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏమన్నారు అంటే మేము వచ్చి మేము వచ్చి అక్కడ భద్రతా వ్యవహారాలు చూసుకుంటామని చెప్తే ఒక గ్రూప్ ఈ గ్రూప్లో ఎవరు బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు నేపాల్ వాళ్ళు ఉన్నారు భారతదేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు మీకు ఏమైందో చెప్పమంటారా తీవ్రవాదుల మీద మనం యుద్ధము చెయ్యొచ్చు ఓకే ఫైన్ కానీ మీకు పౌరులే తిరగబడ్డారు ఇప్పుడు కాంగోలో పౌరులే తిరగబడినప్పుడు మీకు సమస్య వస్తుంది ఇప్పుడు ఈ పౌరులేమంటున్నారు ఎం ట్వంటీ త్రీ రెబల్ గ్రూప్ అని ఏదైతే అంటున్నారో వీళ్ళు ఇలా పదే పదే మా మీద దాడులు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళని ఆపరు ఒకవేళ మీరు ఆపలేకపోయారు ఆపలేకపోయారు అంటే మాకు ఆ తుపాకులు ఇవ్వండి మాకు ఆయుధాలు ఇవ్వండి మేము వాళ్ళ మీద యుద్ధము చేస్తాము వాళ్ళ మీద మేము దాడులు చేస్తాం ఇది చేయలేనప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ఉండడము మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి భారీ ఎత్తున మొన్న ప్రొటెస్టులు చేశారు చేసేటప్పటికి ఏంటంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళని ఆపే ప్రయత్నాల్లో వీళ్ళు కూడా మీకు వాళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం వచ్చింది సో ఇందులో పన్నెండు మంది సివిలియన్స్ మరణించారు అలాగే ముగ్గురు మీకు ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముగ్గురు ముగ్గురు సైనికులు మరణించారు ఇందులో ఇద్దరు భారతీయులు చెప్పాను కదా మీకు శిశుపాల్ సింగ్ అలాగే రామ్ వైష్ణు అనబడే వీళ్ళిద్దరు ఇంకొక వ్యక్తి ఎవరు అంటే మొరాకోకు సంబంధించిన ఒక సైనికుడు సో అతను ఒక పీస్ కీపర్ సో ఇందులో మోదీ గారి వాదన ఏమిటి అంటే మేము మిమ్మల్ని నమ్మి కదా అంటే మా సైనికుల సేఫ్టీ అనేది మీరు చూసుకోవాలి మీ కమాండర్స్ మా వాళ్ళని ఎక్కడ డెప్లాయ్ చేస్తున్నారు ఎలా డెప్లాయ్ చేస్తున్నారు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి అక్కడ కండిషన్స్ ఏంటి అక్కడ పోరాటదారులు ఎవరు తీవ్రవాదులు ఎవరు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి మేమేదో బ్లైండ్గా వాళ్ళని పంపించాం వాళ్ళేదో దేశము కోసం దేశాన్ని రిప్రజెంటేట్ చేయాలని చెప్పి ఇలా కాంగో లాంటి దేశానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ భద్రతను చూసుకోవాలి కదా సరైన ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి కదా అలాంటిది లేనప్పుడు ఇక్కడ నేను ఒకటే విషయం చెప్తున్నాను చూడండి ఈ కాంగో అనబడే దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని చెప్పి చెప్తాం ప్రపంచంలో ఐదు అత్యంత పేదరికము కలిగిన దేశాల్లో ఇది కూడా మీకు ఉంటుంది కటిక పేదరికం మీకు సో అలాంటప్పుడు ఏంటంటే కటిక పేదరికం ఉన్నప్పుడు ప్రజలలో ఎప్పుడూ కూడా ఒక అండ్రస్టర్ ఉంటుంది సో దీనిని అవకాశంగా తీసుకున్న ఈ పోరాటదారులు అనేది వాళ్ళు టైం టు టైం ఏవో వస్తువులు తీసుకెళ్ళడానికో డబ్బు తీసుకెళ్లడానికో ఒక బ్యాంకు మీద వాళ్ళు దోపిడీ చేయడానికో అటాక్స్ చేస్తూనే ఉంటారు ఇందులో ఎంతోమంది పౌరులు మరణిస్తూ ఉంటారు సో వీటిని కాపాడాలంటే వీళ్లను కాపాడాలంటే యునైటెడ్ నేషన్స్ లాంటి ఒక శక్తివంతమైన సంస్థ ముందుకు రావాలి అని చెప్పి కాంగో ప్రభుత్వం చెప్పింది సో ఇమీడియట్ గా వీళ్ళు ఏం చేశారు బంగ్లాదేశ్ నేపాల్ చైనా పాకిస్తాన్ ఇండియాలో నుంచి సైనికులను కాంగో పంపించారు ఇందులో ఒక విచిత్రం చెప్పమంటారా మీరు ఎప్పుడైనా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని అన్నప్పుడు వీళ్ళు చాలా గొప్ప గొప్ప పనులు చేశారు అసలు ప్రపంచాన్ని కాపాడడానికి వీళ్ళు చేసిన త్యాగాలు చాలా గొప్పవే అని అన్నప్పుడు ఆ వీడియోలో చూశారనుకోండి ఒక యూరోప్కి చెందిన వాడు లేదా ఒక అమెరికాకు చెందిన కమాండర్లు మీకు అలాగే నాటో దేశాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళే కనిపిస్తూ ఉంటారు ఏ భారతీయుడో నేపాల్ వాడో బంగ్లాదేశ్ వాడో మీకు కనిపించనే కనిపించారు కానీ రియాలిటీ ఏమిటంటే ఇలాగ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ని ఏదైతే మాట్లాడుతామో అందులో అమెరికా సైనికులు అనేవాళ్ళు ఉండనే ఉంటారు యూరోప్ దేశానికి సంబంధించిన ఒక సైనికుడు కూడా మీకు కనిపించాడు వాళ్ళు ఎక్కడెక్కడో యునైటెడ్ నేషన్స్ ఇలాగా మేము శాంతి భద్రతను కాపాడుతున్నాడు వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళు డిప్లాయ్ చేసుకుంటారే తప్ప ఇలాగ చాలా ప్రమాదకరమైన దేశాలు ఆఫ్రికా దేశాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తే ఈ ఆసియా ఖండానికి చెందిన వాళ్ళు మాత్రమే మీకు అక్కడ ఉంటారు అంటే చూడండి ఎంత బయస్డ్ వీడియోలో చూస్తేనేమో యూరోప్ వాడు ఉంటాడు అమెరికా వాడు ఉంటాడు అసలు సిసలైన పనులు ఎవరు చేస్తారంటే మన భారతీయులు బంగ్లాదేశ్ వాళ్ళు చైనా వాళ్ళు పాకిస్తాన్ అంటే ఆసియా ఖండానికి చెందిన వాళ్ళే ఉంటారు ఇంత దరిద్రమైన ఆలోచన అనేది మీకు యునైటెడ్ నేషన్స్కి ఎలా వచ్చింది వీళ్ళకి తెలియదా అమెరికా దేశానికి సంబంధించిన సైనికులు ఎందుకు కాంగోలో లేరు వీడు అడగడా అడగనే అడగడు ఎందుకు ఆ యునైటెడ్ నేషన్స్ రన్ చేసేది అమెరికా నాటో దేశాలు యూరోప్ యూనియన్ వాళ్ళు మనము ఏమిటి అంటే ఏదో ఒక గుడ్ విల్ జెస్చర్ సో ఇంతలా ప్రజలు కష్టపడుతున్నారు ఆఫ్రికా దేశాలలో కటిక పేదరికం ఉంది సో ఆ ప్రజల బాగు కోసరము అక్కడ వాళ్ళు సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి మనం అక్కడికి పంపించినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన సైనికుల యొక్క భద్రత ఎవరు చూసుకోవాలి సో ఈ విషయంగానే మోదీ గారు మీకు యాంటోనియో గుటారస్ చాలా చాలా తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు లేకపోతే మేము బ్యాక్ ఆఫ్ అయిపోతాం మాకు అవసరమే లేదు యునైటెడ్ నేషన్స్లో మేము లేకపోయినా సరే మా సైనికుల భద్రత అనేది చాలా చాలా టాప్ ప్రయారిటీ ఇందులో మేము కాంప్రమైజ్ అవ్వము ఎందుకు మేము ఈ దేశాలకు చెందిన ఈ అగ్ర దేశాలు ఈ డెవలప్డ్ కంట్రీస్ని ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ సైనికులు ఎందుకు ఇక్కడికి వచ్చి పని చేయరు అంటే మ్యాక్సిమం ఉంటే ఏంటంటే కమాండర్లుగా ఉంటారు కమాండర్లు ఎప్పుడూ కూడా సేఫ్ జోన్లోనే ఉంటారు రియల్గా ఫీల్డ్లోకి వెళ్ళి యుద్ధము చేసి ఇలా ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఇలా ప్రాణ త్యాగాలు చేసేవాళ్ళు మామూలు సోల్జర్స్ అలా ఇద్దరు ఇవాళ చనిపోతే యునైటెడ్ నేషన్స్ ఎలా జవాబు చెప్పాలి ఇది మోదీ గారు అడిగే ప్రశ్న మరి దీని విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్